ఆర్టిస్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటివరకు నాకు అదృష్టం చాలా చాలా మంచి వేషాలు వచ్చినాయి. మన లాస్ట్ ధృవా వరకు, ధృవా కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ చేశాను నేను. అలాగే నేను నాకు వచ్చిన మంచి క్యారెక్టర్స్లో వస్తున్న వాటిలో మా ఈ సినిమా కూడా నాకు చాలా మంచి వేషం వేసింది. ఈ టైప్ క్యారెక్టర్ నేను ఇంతవరకు చేయలే. ఎందుకంటే నేను ఫాదరు, ఫాదర్కి నలుగురు కూతుళ్ళు, ఒక కొడుకు, ఎలాంటి కొడుకు, ఈ ఇంత బరువున్న క్యారెక్టర్ నేను నాకైతే రాలా. అంతకుముందు కామెడీకి వచ్చినా, విలన్కి వచ్చినా, ఎమోషన్కి వచ్చినా, సెంటిమెంట్కి వచ్చినా ఉంది, కానీ ఇది ఫ్యామిలీలో ఒక ఫాదర్ వేషం వేసి నలుగురు కూతురు గురించి, కొడుకు గురించి సఫర్ అయ్యే క్యారెక్టర్ మాత్రం ఇదే. అది ఈ సంవత్సరానికి ఫస్ట్లో నాకు మంచి వేషం నాకు డైరెక్టర్ గడ రామకృష్ణ నాయుడు గారు ఇచ్చారు. చాలా చాలా థ్యాంక్స్. అంటే కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్స్కి ఈ కొత్త సంవత్సరం నేను చెప్పేది ఏంటంటే, ఏ బడ్జెట్లో మీరు సినిమా తీయాలనుకున్నారో, ఏ స్క్రిప్ట్ మీరు సినిమా తీయాలనుకున్నారో, ఏ షెడ్యూల్ ప్రకారంగా మీరు సినిమా తీయాలనుకున్నారో అలా పర్ఫెక్ట్గా తీస్తే ఈ సంవత్సరమే కాదు 10 సంవత్సరం మీకు సక్సెస్ వస్తూనే ఉంటుంది. ఇది నేను మీకు న్యూ ఇయర్ సందర్భంగా చెప్పదలుచుకుంది. అబవ్ ఆల్ శకలక్ శంకర్, శంకర్ హీరోనా విలనా కామెడీ అని కాదు, ఏ సినిమాలో ఒక నిమిషం వేషం వేసినా కానీ ఒక మెరుపులా మెరిసి వెళ్ళిపోతాడు. ఆ శంకర్ నేను కలుపు చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. శంకర్ బెస్ట్ ఆఫ్ లక్. నన్ను ఏదైతే ఆశిస్తున్నారో, శంకర్ని చూస్తే ఏదైతే మీరు షాక్ అవుతారో, శంకర్ని చూసి ఎలాగైతే మీరు ఫీల్ అవుతారో, నా నుంచి మీరు ఏం ఆశిస్తున్నారో, నేను మీకు జబర్దస్త్లో ఎలాంటి జలుకులు ఇచ్చానో, ఎలాంటి మేనరేజర్లు ఉన్నాయో, మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయకంట, మిమ్మల్ని 2 గంటల సేపు మా నాన్నగారు నేను అలరిస్తామని మీడియా పూర్వకంగా గట్టిగా నమ్మకం మీద చెప్తున్నాము. ఏం నాన్నగారు, చాలా సంతోషం. ఈ సినిమాలో హీరోలు ఎవరు లేరండి గురుగారు. నేను ఏ సినిమా అయితే రాజుగారికి అది గీతాంజలి సినిమాలో కమెడియన్గా చేశానో, అదే కష్టతో అదే కమెడియన్ క్యారెక్టర్ ఈ సినిమాలో చేస్తున్నాను. కాకపోతే 4 సీన్లు ఎక్కువ ఉంటాయి, అంతే, అంతకు మించి చేయట్లేదు. మా డాడీ కూడా అంతే. మా డాడీ నేను ఈ సినిమాలో కథాన్ని మా భుజాల మీద వేసుకొని మోస్తున్నాం ఇద్దరు ముందు. ఈ సినిమాకి ఫస్ట్ హీరో తను, తర్వాత తనకు నేను కో సపోర్టింగ్ సినిమా మొత్తం. అది మీరు ఎలా ఊహించుకోండి. నమస్కారం అండి. నా కొడుకు పెళ్ళి జరగాలి మళ్ళీ మళ్ళీ. ఒక మంచి స్క్రిప్ట్తో వెళ్తున్నామండి. ఒక తండ్రి కొడుకుల కథ ఇది. సో మంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్ అవుద్ది అనేది నా ఒపీనియన్. సో మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ. సింహ ఫిలిమ్స్ మేము మొట్టమొదటి సినిమాగా మేము ఈ సినిమాని తీస్తున్నాం. ఇంతవరకు మరి మా హీరోస్ ఇద్దరు హీరోస్ నాకు యాక్చువల్గా ఒక పెద్ద డైరెక్టర్. యాక్చువల్గా పెద్ద డైరెక్టర్ ఎందుకు అంటున్నానంటే, ఆయన రాసిన కథా స్క్రిప్ట్లో ఉన్న దమ్ము నేను ఇంతవరకు ఏ సినిమాల్లోనే నేను చూడలేదు. మన పోసాని గారు దాన్ని ఎంతో మెచ్చుకొని యాక్చువల్గా మాకు ముందుండి చేద్దాము అని అన్నప్పుడు మేము చాలా ఆనందించాం. కాబట్టి ఈ సినిమా ఒక తెలుగు ఇండస్ట్రీలో ఒక కుటుంబ పక్షమైన ఒక మెసేజ్తో మేము వస్తున్నాం. యాక్చువల్గా ఈ మెసేజ్ని మీరు మేము అందరూ ఆదరిస్తారని మేము అనుకుంటున్నాం. ఇంతవరకు మాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సినిమాని మీరు ప్రేక్షకులందరూ ఆదరించి మన శకలక శంకర్ని, మన పోసాని గారి కాంబినేషన్ని మరి ఎంతో గొప్పగా మేము డైరెక్టర్ గారి చేతిలో చిత్రీకరించడానికి మేము సన్నాహాలు చేస్తున్నాం. ఈ కథ, కథనం, ఈ స్క్రీన్ ప్లే అంతా చాలా బాగుంటుందని నేను నమ్ముతున్నాను. మాలాంటి కొత్తగా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళకి మీరు ఎంతో మాకు ఎంత సహకారాన్ని అందిస్తున్నారు.